ఒకేసారి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఆ రోజున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష, గత టెండర్లు క్యాన్సిల్ చేస్తారా, కంటిన్యూ చేస్తారా? ఒకవేళ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఎప్పుడులోపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదో ఒక నియోజకవర్గము, ఒక మండలం, ఒక గ్రామం కాకుండా ఎంటైర్ స్టేట్ లో ఉన్నటువంటి అన్ని పాఠశాలల యొక్క మౌలిక సదుపాయాలు ఎప్పుడులోపు కంప్లీట్ చేస్తారో మీ ద్వారా గౌరవనీయులైనటువంటి మంత్రి గారికి కోరుతున్నాను. అధ్యక్ష, మీకు టెండర్ల మీద మనసు ఉంది, కానీ మీకు టెండర్ల మీద మనసు ఉంది, ఆ టెండర్లు ఎక్కడ క్యాన్సిల్ అయిపోతాయో, ఆ హ్యామ్ ప్యాకేజ్ కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ పట్టుకొచ్చాం, రెండు రెండు జిల్లాలు కలిపి ఒకరికి ఇస్తున్నాం, మరి అవి ఏమైపోతాయో, మరి ఎందుకు మీకు ఇంత ఆత్రుత ఉందో మాకు అర్థం కావట్లేదు. ఆ టెండర్ల గురించి మీకు ఎందుకంత బాధ్యత ఉందో మాకు అర్థం కావట్లేదు. కానీ అదే దేశకిన ఈ పారిశుద్ధ కార్మికుల వేతనాలకు ఇచ్చే దానికి మీద పెట్టింటే ఇప్పటికే అందరికీ అమౌంట్ క్లియర్ అయ్యేది కదా.